వైజాగ్ నగరంలో ఎంత ప్రశాంతం ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మనందరికీ తెలిసింది. అంత అందమైన బీచ్లో ఒక అందమైన గృహిణి శవమై విగత జీవైతో దొరకడం చాలా బాధాకరం. ఆమె గృహిణి శ్వేత అని అందరికీ తెలిసింది. ఈ గృహిణి హత్యనా ఆత్మహత్యనా అని ఇప్పుడు అందరి ముందు ప్రశ్న. ఈ హత్యకు కారణం ఎవరు? హత్య అయితే హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి అని ఒకవైపు అనుమానాలు తావిస్తుంటే, ఇకవైపు అది ఆత్మహత్యగా చెప్పబడుతుంది. ఇప్పటి ఉన్న సమాచారం ప్రకారం అది మనకు అందిన సమాచారాలకు కానీ మీడియా ద్వారా తెలుసుకుంటున్న సమాచారం ప్రకారం అది ఆత్మహత్యగానే చెప్పబడుతుంది. ఆ ఆత్మహత్య అయినప్పటికీ ఈ గృహింస చట్టం కింద లేదా ఒక స్త్రీకి డోరీ పేరు మీద జరిగినటువంటి వరకట్నం వేధింపులో జరిగినటువంటి సెక్షన్ల ప్రకారం కూడా ఇది ఆత్మహత్యగా ప్రేరేపిత హత్యగా భావించవచ్చు. ఇప్పుడే ఈరోజు ఉదయం జరిగిన అప్డేట్ ఏంటంటే, శ్వేత మరణానికి కారణమైనటువంటి వేధింపులకు కారణమైనటువంటి భర్తను, దాంతోపాటు అత భర్త యొక్క తల్లిదండ్రులైనటువంటి తల్లిదండ్రులను, లే శ్వేత అత్తమామలను, దీంతోపాటు శ్వేత ఆడపరుచు భర్త అంటే శ్వేతకు అన్న వరుస అయినటువంటి సత్యము, ఇతడు వావి వరుసలు మర్చిపోయి శ్వేతను లైంగికగా వేధించాడని, అనుచితంగా ప్రవర్తించాడని కంప్లైంట్ వచ్చింది. సో శ్వేత యొక్క తల్లిగారు కంప్లైంట్ ఇవ్వడం, ఆ ఫిర్యాదు మేరకు ఇప్పుడు ప్రస్తుతానికి నలుగురిని అరెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం, అంటే కస్టడీకో తీసుకున్నారు, వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది, ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. అసలు వాళ్ళ వర్షన్ ఏం చెప్తున్నారు, ఏం జరిగింది, వాస్తవానికి ఏం జరిగి ఉండవచ్చు, ఇవన్నీ కూడా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఈలోపు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ శ్వేత పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లో అసలు ఇది ఆత్మహత్యనా హత్యగా కూడా తేలదాల్సిన అంశం కూడా ఉంది. ఎందుకంటే సాధారణంగా ఇది ఆత్మహత్యగా చెప్తున్నప్పటికీ శ్వేత డెడ్ బాడీ విగతజీవిగా పడి ఉన్న విధానానికి అందరికీ అనుమానం వచ్చేలా ఉంది. ఈ అనుమానం ఎలా ఉంది అంటే, ఎందుకు వస్తుంది అంటే, శ్వేత ఇసుకలో కూరుకుపోయి ఆ డెడ్ బాడీ ఉండడం, అందున దాని మించి కంటిన్యూ అందున ఆ శ్వేత శరీరం మీద పై వస్త్రాలు ఏవీ లేకుండా లో దుస్తులు మాత్రమే ఉండడం, దీనికి అందున ఇసుకలో కూరుకుపోయి ఉండడం ఇంకా అనుమానాలకు తావిస్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే, మొదటి ప్రశ్న ఎవరైనా హత్య చేసి ఉండవచ్చా అనేది ప్రశ్న. రెండు, ఈ దీనికి అనుగుణంగా ఉండే ప్రశ్న ఏంటంటే, శ్వేత ఆత్మహత్య చేసుకోకపోతే ఆత్మహత్యలా చిత్రీకరించడానికి శ్వేతగా అత్తింటి వారు ఏమైనా పథకం రచించి ఏదైనా కుట్రతో కానీ ఏదైనా హత్యా ప్రయత్నం చేశారా, లేదా అంటే ఏదన్నా ఇంకా థర్డ్ పర్సన్తో ఏమైనా హత్యగా ఏమైనా చేయించారా, దానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం వీళ్ళు ఏమైనా సాక్ష్యాధారాలు లేకుండా ఉండటానికి కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి భర్త హైదరాబాదులో వర్క్ చేయడము, ఇవన్నీ చూస్తుంటే ఈ కోణంలో ఆలోచిస్తే ఇతను అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు, శ్వేత భర్త యొక్క కుటుంబ సభ్యులు ఇంకేదైనా పథకం ప్రకారం ఏమైనా హత్య చేశారా, హత్య చేసి ఉండవచ్చా అని ఒక అనుమానం అనేది ఇప్పుడు వైజాగ్ నగర ప్రాంత ప్రజలే కాదు, యావత్తు రాష్ట్రం కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్, మన దాంట్లో వీడియోలో కూడా కింద కామెంట్ చేస్తూనే ఉన్నారు, ఎవరి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, లేదు భర్తీ చేసి ఉండవచ్చు ఇదంతా పథకం ప్రకారం అని కూడా కామెంట్లు వస్తూనే ఉన్నాయి. సరే, కామెంట్లో అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఉన్నప్పటికీ ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఆత్మహత్య కాకుండా ఆత్మహత్యలా చిత్రీకరించడానికి శ్వేత భర్త ఏమైనా పథకం చేశాడా, ఏదైనా హత్యా ప్రయత్నం కానీ హత్యానికి వ్యూహరచన ఏమైనా చేశాడు, ఒక కోణంలో ఆలోచించాలి. రెండవది, ఇక్కడ శ్వేత ఒకవేళ ఆత్మహత్య కోసం అక్కడికి వెళితే, ఆత్మహత్య కోసం వెళ్ళిన తర్వాత ఒంటరిగా కనిపిస్తున్నట్టుంది, శ్వేతను ఎవరైనా అఘాయిత్యం కానీ ఏదైనా సంక్రమణ సంఘటన జరిగి ఉండవచ్చా, ఏదో ఎవరైనా చేయాల్సిన చేయరానిది ఏదైనా చేసి ఉండవచ్చా అనేది ఒక అనుమానం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఆకతాయిలు తిరగడం, ఎందుకంటే బీచ్లో ఇంటీరియర్ ప్లేస్లో చాలా చాటుగా ఉన్న ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి అక్కడ ఈ గంజా బ్యాచ్ కానీ గుడంబా బ్యాచ్ కానీ లేదా డ్రగ్స్ మాఫియా పిల్లలు కానీ వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు. సో సాధారణంగా అలాంటి వాళ్ళు ఏమన్నా ఏదైనా చేసి ఉండవచ్చు అనుమానం కూడా వస్తుంది. అంటే ఇది ఒకటి ఆత్మహత్య, రెండవది భర్త ఏమైనా పథకం రచించాడా, మూడవది ఇక్కడ ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమైనా చేశారా అనే అనుమానంతో ఉంది. సో ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తులో నిజాలు తేల్చాల్సిన విషయం. దీనికి కీలక అంశమే పోస్ట్ మార్టం రిపోర్ట్ అవుతుంది. ఇవన్నీ కాకుండా ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు మాత్రమే పోలీసులు ఇది అనుమానిత గృహింస చట్టం కింద 304B అంటే డోరీ హరాస్మెంట్ కింద అనుమానిత చావుగా రికార్డ్ చేసి
వీళ్ళని అంటే ఇక్కడ శ్వేత మరణానికి కారణమైనటువంటి భర్త మణికంఠను, భర్త మణికంఠ యొక్క తల్లిదండ్రులను మరియు ఆడపడుచు అంటే లైంగికంగా వేధించాడు. ఈ దుర్మార్గుడు వావి వరుసమరుసు పెట్టి చేశాడు. కాబట్టి ఇతడు కూడా హంతకుడిగానే భావిస్తూ, ఇతడు కూడా హత్యకు నేర హత్యలో ప్రమేయం ఉన్నట్టుగా భావిస్తూ ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడే వైద్య పరీక్షలకు నిమిత్తం తరలించిట్టుగా తెలుస్తుంది. సో ఇంకా విషయాలు మన ఫర్దర్లో అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే కానీ అసలు ఏం జరిగిందనేది క్లియర్గా తెలుస్తుంది. ఏం జరిగినా కూడా ఇది ఆత్మహత్య అయినప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా అత్యానేరం కిందనే శిక్షలు పడాలి, అత్యానేరంగా పరిగణించాలని అండి సగటు సామాన్య ప్రజలుగా మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే ఇది 301 బీఏ కాదు, 302 కూడా అవుతుంది, అంటే మర్డర్ సెక్షన్ కింద అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇట్లా దాంతోపాటు 302గా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది 302గా చేయాలి, అంటే 302 అంటే ఏంటంటే మర్డర్ చేసినట్టుగా భావించాలి. ఇంకొకటి 306 కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఏంటంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా, అంటే ఇది మొత్తం కూడా ఈ శ్వేతకు తగిన న్యాయం చేయాలి, శ్వేత లాంటి కథలు పునరావృతం కాకూడదు అంటే సమాజంలో మార్పు రావాలంటే అంత ఇంత చదువుకున్నటువంటి అంటే అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఈ తరంలో కూడా ఇంత షార్ట్లెట్ ఇవ్వడం కూడా ఇంకా నేరస్ట్కి ఆలోచించినటువంటి మణికంఠ కానీ మణికంఠ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళలాంటి వ్యక్తులు ఇంకా మన సమాజంలో మనతో పాటు ఉంటారు. వాళ్ళలో మార్పు రావాలన్నా, వాళ్ళలో ఆలోచన తత్వం పెరగాలన్నా ఇలాంటి ఈ విషయంలో ఇలాంటి వ్యవహరించేటువంటి ఈ మణికంఠ లాంటివి కానీ మణికంఠ కుటుంబం లాంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి ఆలోచన విధానం అందరూ కూడా తగిన బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ఇవి అత్యానేరం కింద వాళ్ళు తగిన కఠిన శిక్షలు పడాలి. అప్పుడు కానీ శ్వేతకు న్యాయం జరిగినట్టు అవుతుంది. దాంతోపాటు రేపటి ఇంకా సమాజంలో ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా ఉంటాయని ఆశిద్దాం. దాంతోపాటు ఒకవేళ మనతోటి సమాజంలో మీలో ఎవరైనా సరే, మనతో పాటు ఉన్నవాళ్ళు సరే సరే ఇలాంటి గృహహింస వేధింపులు వస్తున్నప్పుడు కానీ ఇతరితరటువంటి వేధింపులు వస్తున్నా కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. తగిన పెద్దలు, కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు, తల్లిదండ్రులు కానీ లేదా ఇంకా పెద్దవాళ్ళు కానీ లేదా గురువులు, మనకు పాఠాలు విద్యను నేర్పించే పాఠశాల గురువుల దగ్గర కానీ లేదా ఆత్మీయ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంకేవి కాకుంటే మనకు చట్టాలు ఉన్నాయి. దగ్గరలో పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఆడ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, మీకు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తారు. ఇవేవి కాకుంటే ఒక మానసిక నిపుణులు లేదా ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళండి, మంచి సలహా ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ చనిపోవడం ఒకటి సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఈ శ్వేత ఇదిలో చనిపోతే సమస్య చచ్చిపోదు, ఇలాంటి సమస్యలు ఇంకా పునరావృతం అవుతూ ఉంటాయి. మరో శ్వేత రూపంలో, మరో గీత రూపంలో, మళ్ళీ ఇంకొక రూపంలోనే ఈ హరాస్మెంట్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు కాదు ఇక్కడ, ఎందుకంటే నిండు 100 జీవితాన్ని మీరెవరు అర్ధాంతంగా ముహించడానికి. కాబట్టి ఇలాంటి సమస్య వస్తే మీరు కొంచెం విచక్షణగా ఆలోచించండి, వివేకంగా ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించి మీరు చేయాల్సింది ఫస్ట్ కర్తవ్యం అంటే ఇది జీవితం కాదు, ఇంతటితో ఆగిపోలేదు, ఇంకా కొత్త జీవితం ఉంది, ఇంకో రకం కూడా బ్రతకవచ్చు. ఈ సమస్య కాకుంటే ఇంకో ఏదైనా సమస్య వస్తాయి, అయినా కూడా ఆ పరిస్థితులు కూడా మనం నిలబడి ఉండాలి. ఈ జీవితాన్ని ఇంతటితో మనం అంతం చేసుకోవద్దని ఒకసారి ఆలోచించుకొని, ముందస్తుగా ఆలోచించుకొని ఒక స్నేహితుడి దగ్గరతో మీ బాధను షేర్ చేసుకోండి. ఒకవేళ ఇలాంటి శ్వేత లాంటి విషయంలో ఉదాహరణ తీసుకుంటే మణికంఠ లేకపోతే భర్త విడాకులు ఇస్తే ఇంకో కొత్త జీవితంలో బ్రతకవచ్చు, మళ్ళీ వివాహం చేసుకోకుండా అవసరం లేదు, మళ్ళీ ఒంటరిగా బ్రతకవచ్చు, తప్పేం లేదు. ఇంకో కొత్త జీవితాన్ని అంటే నలుగురు ఆదర్శం ఇచ్చినటువంటి ఒక సమాజ సేవ చేస్తూ సమాజంలో తన ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంది. సో ఒకవేళ కొత్త జీవితం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా కొత్త వసంతం వచ్చేదాం జీవితంలో. సో ఇలాగ మీరు ఏం చేయాలంటే ఏదన్నా సమస్య వచ్చి ఉంటే మీరు దానికి ఇలాంటి బలహీనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇంకొంచెం మెచ్యూరిటీగా ఆలోచించి సమస్య నుంచి బయటపడతానికి ప్రయత్నించండి. మీ జీవితాల్లో మీకు మీరు అంతం చేసుకోకూడదని మనం